అనుకుందాం. ఇప్పటిదంకా ఈ స్టోరీ చెప్పాలే కవిత. గదైతే మా సొంత బిడ్డ. నా పేరు గన్నారెడ్డి. గీదైతే నా పెండ్లం బతుకమ్మ. నమస్తే చెప్పు. నమస్తే. నమస్తేనే అన్న. నమస్తే తమ్మి. అమ్మ నమస్తే. అక్క నమస్తే. చెల్లె నమస్తే. అందరికి మాదైతే మొగిలి చెర్ల. మండలం కూడా అదే, డిస్ట్రిక్ట్ వరంగల్. గదేనవయ్యా, ఈ మధ్యన నారాలు కొట్టుడు, దుల్లు దీసుడు, మీటింగులు చెప్పేందుకు సర్కారు అన్నలకి పరిమిషన్ ఇయ్యలే. మరి గదే మొగిలి చెర్ల అన్నట్టు. కవిత మాకు ఒక్కగానొక్క బిడ్డ. మా బిడ్డకు మేము పాలు మోసి పెంచుకోలే, మా పానాలు మోసి పెంచుకోలే. ఇప్పుడు నేను చెప్పేది మంచిగా ఉండ్రి. మీకు ఇష్టమైతే మీ పోరగాంతో మా పోరికి లగ్గం జరిపించుండ్రి. మీకు నచ్చకుంటే మీ పోరగాని మంచిగా సంజాయించుకుండ్రి. ఓయ్, నడుము గిట్లేదిన కిరికిరి జరిగి నా బిడ్డకేమైనా అయిందా? బిల్కుల్ డబుల్ మీ పోరగానికి కూడా అవుతుంది. యాదు మరవద్దు. ఇంకా 3 దినాలు నేను నా పెండ్లం మా ఫ్యామిలీ మొత్తం తినుడు తాగుడు ఈడనే, పండెడిది కూడా ఈడనే. మీరైతే డిసైడ్ చేసుకోండి, మీ పోరగాన్ని మంచిగా సంజాయించుడా లేక మీ పోరగానికి మా పోరికి లగ్గం జరుపుడా. నమస్తే, వస్తాం. ఇంకా రాయే మేటర్ చెప్పాం కదా ఊరుకూరు. వచ్చి 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 వచ్చి. సాంబగాడు ఇంత షాకిస్తాడు అనుకోలేదురా. నువ్వు ముగుడునే తింటావు, మటన్ తినవా? తిను. అమ్మో, ఆ తెక్కలో లోపలే ఉన్నాడన్నా. రే, లోపలికి వెళ్తే మళ్ళీ ఏదో పెంట పెడతాడు గానీ మనం చూసి చూడట్టు బయలుదేరి వెళ్ళిపోదాం. రే, నవరత్నాలు వెళ్తున్నారు, రమ్మ చెప్పు. అలాగే. జోగయ్య గారు మమ్మల్ని రమ్మంటారండి. రండి, ఆయన చెప్తాడు. సార్, మీరు రండి. ఏంటా భయపడతారండి? వెళ్తాం, రెస్పెక్ట్ గా మాట్లాడతాం. మన డిగ్నిటీ మనకు ఉండదా ఏంటి? రండి. ఏంటి నవరత్నాలు, అలా నా ఇంటి ముందుకు వెళ్తా, అలా తొంగి చూచి అలా వెళ్ళిపోతున్నారు, వెళ్ళడానికి లేనేస్తున్నారా? ఆవిడ మా తల్లి లాంటిదా? తల్లి లాంటిదా? అవునండి. అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన ముగుళ్ళు ఉన్నారా? ఆవిడ మా తల్లి కాదు సార్, బిడ్డ లాంటిది. మీ బిడ్డ? ఏమే, వీళ్ళందరూ మీ నాన్నలా? వీళ్ళకి మీ అమ్మకి కనెక్షన్ ఉందా? ఉందంటున్నారే సార్? నిజం చెప్తున్నాను, తల్లి కాదు, బిడ్డ కాదు. మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం. పలకరించకుండానే వెళ్ళిపోతారా? పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్? వెళ్ళిపోతూ పలకరిద్దామని. ఏమైనా పలకరిద్దామని ఏమైనా పలకరిస్తాం సార్. బాగున్నారా అని బాగున్నారని. ఓ, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్. క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి సార్. సార్ సార్ రత్నాలు గారు, మనస్ఫూర్తిగా క్షమించాలి సార్. కాపీ తగిలిపోయింది సార్, ప్లీజ్ కాపీ తగ్గండి సార్. పర్లేదు సార్, కాపీ ఏమైనా బాగలేదుగా? ఆ భర్త తీసుకోవట్లేదు కదా? ప్లీజ్ సార్, చెప్పండి, ఏమని పలకరించారు? బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే. నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి. ఈ మధ్యనే కదండి పాపం, ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి? ఎలా బాగుంటాను? నిజమే సార్, ఎలా బాగుంటారు? ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారనే అలా అడగటం తప్ప కదా అండి. మేజర్ మిస్టేక్. తప్పులన్నీ మా ఇంట్లో చేస్తారేంట్రా మీరు? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారేంట్రా అలా ఎలా? సార్, మటన్ తర్వాత తినిపిద్దరు కానీ ముందు మా మాట వినండి సార్. చెప్పండి సార్. వాడేమన్నాడు మీకేమర్థమైందో? పొరపాటు అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఎక్కడా? ఏంటి సార్ అది? రివాల్వర్ సార్, కాల్చి పారేయడానికి. నా పెళ్ళానికి సినేటర్కి వచ్చి డ్రామాలు ఆడతారా? డ్రామాలు మొత్తం పెచ్చోళ్ళందరూ పోగా ఈ ఊర్లో ఉంటున్నట్టుంది. ఏది చేసినా తప్పు అయిపోయింది. ఎవరినైనా బాగున్నావా అంటే తప్పు, బాగలేవా అంటే తప్పు, పలకరిస్తే తప్పు, పలకరించకపోతే తప్పు, పరామర్శిస్తే తప్పు, అన్ని తప్పులు అయితే ఎట్లా? అసలు ఎందుకురా మనకి గొడవ అంతా? ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చోళ్ళు అయితే మనకి ఎందుకు, మంచోళ్ళు అయితే మనకి ఎందుకు? ఈ పిల్లలు గారు మన ఊరు మనం వెళ్ళిపోదాం. ఇంకెవరి నోట్లోనూ మనం నోరు పెట్టకూడదు, ఎవరిని ఎవరి నోట్లో నోరు పెట్టకూడదు.
బగోళ్ళ నోట్ల నువ్వరెట్టి అలవాటుందేటి మీకు? ఏదో బ్యాన్ మేళం బ్యాచ్లు ఏమన్నారే? ఏ ఊరమ్మా మందే? మాది ఈ ఊరు కాదండి. ఏ ఊరు అని అడిగితే మాట్లాడరారా? ఈ ఊరు కాదంటుంటే. ఈ ఊరు కాదని నాకు తెలుసు. ఈ ఊరైతే నేను పలకరించిన ఎరా సుబ్బరాజు ఎదవన్నారు ఎదవా పని పాట లేకుండా కూర్చున్నారు సన్న సన్న ఎరా బక్క ఎదవా లుంగేసుకున్నాడు డ్రైవర్ మేము ఊరకనే కూర్చున్నాం. ఊరకనే ఉత్తినే ఉత్తినే ఎవరన్నా కూర్చుంటారా? ఎలా కూర్చుంటారా? కళ్ళు తిరిగితే కూర్చుంటారు, బీపీ పెరిగితే కూర్చుంటారు, షుగర్ ఉంటే కూర్చుంటారు, ఇది వస్తే అదిగో ఆడిగా కూర్చుంటారు. అంటే మీరు అన్ని ఉంచినండి. పడుకొని కూడా చేస్తాను కానీ నాకు సమాధానం చెప్పు. ఈ బొప్పాయి చెట్టుకి మూడు కాయలు ఉండాలి, ఇప్పుడు నాలుగే ఉన్నాయి, ఆ ఒక్కటి ఎవడ కొట్టేశాడ్రా చెప్పండి రా. మనం పూర్తిగా తిరుగుతాం కానీ సగమే తిరుగుతున్నాడు ఏంట్రా? నేను మీకులా టైం వేస్ట్ చేయను, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. వెయిట్ 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 ఐల్ గివ్ ద రెస్పాన్స్ వన్ సెకండ్. ఫుల్ గా ఇచ్చే యూ మీన్ త్రీ? ఒకేళ్ళు దించాలి. ఫోర్ అంతేనే? ఓకే కమ్ హియర్. కొంచెం లెక్కల మేషల్లో వెళ్తున్నాడు చెప్పరా. స్టాండ్ ఎవ్రీబడి, స్టాండ్ ఎవ్రీబడి, బై 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 బై, యా గో దేర్ గో దేర్, యు పిక్ దట్, ఈ కమ్ హియర్, యు కమ్ హియర్, యు కమ్ హియర్, యా స్టాండ్ హియర్, షో హిమ్ బెనిఫిట్ షో మార్నింగ్ షో మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో. ఓకే ఓకే దట్ వన్స్ ఇట్ దట్ దట్. అలాగే లుక్ ఆఫ్టర్ హి. ఒరేయ్ ఇవన్నీ చూపించేది ఈడేనా? మేము అసలే పెళ్ళకి పోయి బాధలో ఉంటే మధ్యలో వచ్చిపోతారా? గట్టి కొడితే అందుకే వదిలేహం. మూడు కాయలు ఉండవలసింది, నాలుగు కాయలు ఉన్నాయంటే నా తప్ప అన్నట్టు కుట్టారంటే పిచ్చదలో మందే తప్ప. దీపమే కదా అని ముద్దాడితే మూతి మీసాలు కాలాయని, ఒక్కగానొక్క కొడుకు కదా అని మురిపంగా పెంచితే ఎంత పనిచేశాడునా? అత్తయ్య అని పిలవడానికి అరగంట ఆలోచించే పిచ్చోడు క్షణాల్లో ఎలా ప్రేమించాడు, ప్రేమించానని ఎలా చెప్పాడు? అర్థం కాక నా తల తిరుగుతోంది. అత్తయ్య అని పిలవడమే కాదు, అన్నం పెట్టమని అమ్మని కూడా అడిగేవాడు కాదు. ఏంటమ్మా బాధపడుతున్నారా? లేదమ్మా, పగలబడి పొట్ట చెక్కలేయడట్టు కిలకిలా నవ్వుతున్నావు. నువ్వు కూడా కాస్త నవ్వి పెట్టు. నన్ను క్షమించండి అమ్మా, ఇంత అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అన్యాయమే ఉందిలే, అగ్గిపుల్ల వేద్దామని నువ్వు వచ్చావు, కొరువు పెట్టడానికి తయారయ్యారు ఆ వరంగల్లోళ్ళు. మనం అనుకుంటాం గానీ వదినా, కొంతమంది కంటి చూపుకి కొండరాళ్లే పగిలిపోతాయి. కళ్యాణం ఓ లెక్క. ఎందుకే నువ్వు కూడా మాటలతో పొడుస్తావు? కత్తిపేటుతో పొడిస్తే కేసులవుతాయి కదా, మాకొచ్చింది మాటలే మరి. ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను శేషమ్మ, కుళ్ళు మోత్తనంతో తిట్టానే కాని కన్న పేగు నాకు మాత్రం లేదా? మహాలక్ష్మి కంట్లో నీళ్ళొస్తే పేగు తగినంత బాధ నాకు ఉంది. నువ్వు పిచ్చిమొహానం అని నాకు తెలీదు, నాలుగు మీద మచ్చలున్నాయి కానీ మనసు మీద మచ్చ ఎక్కడుంది? ఊరుకు. కాకపోతే నిన్న నా బిడ్డ పెళ్లి కూతుర్లా సిగ్గుపడి, ఈరోజు పెళ్లి చెడిపోయిందని సిగ్గుతో తల ఉంచుకొని ఎక్కడుందో ఏమో. మా మీద నీకు కోపంగా ఉంది కదూ? ఎందుకు కోపం? బావ మాకు కావాలని గోలు చేశాం కదా. కావాలనుకుంటే దగ్గరవుతాడా, వద్దనుకుంటే దూరం అవుతాడా? సారీ మహాలక్ష్మి, వరసైన వాడు కదా అని అల్లరి చేశావు. జోక్ చేశారని నాకు తెలుసు, కానీ మీ అందరికంటే బావే పెద్ద జోక్ చేశాడు. ఇదిగో నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేం. ఎవరేం చెప్పినా బావ 100% నీవాడు. అంతే, బావతోనే నీ పెళ్లి జరిపిస్తాం, లేకపోతే జీవితంలో మేము పెళ్లే చేసుకోం. ఒట్టు నీ మీదొట్టు, గోదావరి తల్లి మీదొట్టు, బావెప్పటికీ నీవాడే. నిజంగా బావ నన్నే చేసుకుంటాడా? నన్నే చేసుకుంటాడా? నిజంగా బావ నిన్నే చేసుకుంటాడు, చేసుకుంటాడు, చేసుకుని తీర్తాడు.